నవరత్నాల దెబ్బకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ భూస్థాపితమయ్యాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 160,000 కోట్లను పథకాల రూపంలో ప్రజలకు అందించామని పేర్కొన్నారు. నవరత్నాల దెబ్బకు రాష్ట్రంలోని టీడీపీ జనసేన భూస్థాపితమయ్యాయని రాబోయే ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఇటీవల విడుదలైన సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సూరా శ్రీనివాస్ రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, సతీష్ రెడ్డి, కత్తి మహేష్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జగన్ అందించింది పట్టు పెద్ద అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 1వ తేదీ నుంచి ప్రారంభించాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నాగమాంబాపురం పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతటా కూడా అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించారు. దాదాపు ఈ 3 సంవత్సరాలలో 165,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రమంతటా కూడా ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు ఒక చరిత్ర సృష్టిస్తున్నాయి, ఒక ప్రపంచం సృష్టిస్తా ఉన్నాయి. దేశమంతటా కూడా అందరూ ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. నేను దాదాపు నిన్న సాయంత్రానికి 7,650 ఇళ్లు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో. ఏ ఇంటికి వెళ్లినా ఆనందం, సంతోషం వాళ్లు చెప్తుంటే చాలా సంతోషం వేసింది. ప్రతి ఒక్కరూ మా ఇంటికి ఇన్ని పథకాలు వచ్చినాయి, ఇంత అమౌంట్ ఇచ్చినారు, ఇంత అమౌంట్ ఇచ్చినారు అని అని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. ఈరోజు మన నాగమాంబాపురం తీసుకుంటే 10 సంక్షేమ పథకాలు ఈ గ్రామంలో ఇచ్చాం. ప్రతి సంవత్సరం 2,07,64,250 రూపాయలు, 3 సంవత్సరాల్లో 6,22,92,780 రూపాయలు. ఇది గతంలో ఏ ప్రభుత్వం ఈ ఉమ్మడి రాష్ట్రంలో గాని కొత్త రాష్ట్రంలో గాని ఏర్పడిన ప్రభుత్వాలు ఏమైనా చేశాయా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి దెబ్బతో, నవరత్నాలు దెబ్బతో, సంక్షేమ కార్యక్రమాల దెబ్బతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భూస్థాపితం అయిపోయినాయి. వాళ్ళకి కన్నా దిక్కు మొక్కు లేదు. వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళకి అసలు అసలు ప్రజలే బుద్ది చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లీ పట్టం కట్టేదానికి సిద్దంగా ఉన్నారు. డిపాజిట్లు కోల్పోతారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉన్నంత వరకు, భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా పెరకలేరు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని అని చెప్పి తెలియజేస్తూ